చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇందాక నాకన్నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు జరిగే విషయాలు మన జిల్లాకి ఎలా వచ్చిందో అవన్నీ కూడా చెప్పారు. మాకు ఇప్పటికీ కూడా గుర్తుంది, ఒకనొక సమయంలో పాచిపెంటలో అయితే దగ్గర దగ్గర మేము అందరమీ కూడా శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరమీ మంత్రులతో సహా 5-6 సార్లు పాచిపట్టు మండలంలో ఆ రోజు 3,000 ఎకరాలు అశోక్ గారు ఇస్తున్నాము మీరు కట్టండి ట్రైబల్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. అక్కడికి కూడా 5-6 సార్లు మేము వెళ్ళడం జరిగింది. కేంద్ర బృందం కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత కొన్ని కొన్ని వాళ్ళకి ఏవైతే ఫార్మాలిటీస్ ఉంటాయో ఫార్మ్స్ ఉంటాయో దానికి సరిపడా స్థలం అనుకూలంగా లేదు కాబట్టి ఇక్కడ ఇవ్వలేము అని చెప్తే మేము అందరం కూడా చాలా బాధపడ్డాం. ఈ విశాఖపట్నం జిల్లాకి వెళ్ళిపోతుంది, సబ్బవరం దగ్గర స్థలం చూశారు వెళ్ళిపోతుంది అని. ఆ రోజు మేము అందరం కూడా అశోక్ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి సరే ఎలాగైనా మన జిల్లాకు వచ్చేటట్టు చూడండి సార్, మన జిల్లా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది, మరి ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ అంటే మళ్ళీ మనకు వచ్చే అవకాశం కూడా లేదు అంటే మేము అందరం అడుగుతాం సార్ ఆ రోజు ఒక మాట అన్నారు. జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు పార్టీ వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా మీరు వెళ్ళి ఒక ప్రపోజల్ పెట్టండి, జిల్లాలో పాచిపెంట్లో లేకపోతే ఇంకా జిల్లాలో చాలా స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు వెతికి మీరు అందరూ కూడా కలిసి వెతికి సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే ఆ రోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా కైలాసగిరి కొండ దగ్గర సీఎం గారు ప్రోగ్రామ్ అయితే మేము అందరం వెళ్ళి ఇచ్చాం. ఆ రోజు కూడా సీఎం గారు అన్నారు ఇంకెక్కడైనా ప్లేస్ ఉంటే ఇవ్వండి తప్పకుండా మీ జిల్లాకే ఇస్తామని. మరి అది చాలా తక్కువ సమయంలోనే మరి రెల్లివల్స్ గ్రామంలో కానీ లేకపోతే కొత్తవలస మండలంలో కానీ సైట్ చూడడం దానికి మరి కేంద్ర బృందం రావడం ఇవన్నీ కూడా జరిగాయి అంటే ఆ రోజు కేవలం మాకు ఒక ఆలోచన ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మన కేంద్ర మంత్రి గారికి మేము ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇందాక ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఈరోజు దేశంలోనే మొట్టమొదట సైనిక్ స్కూల్ మన జిల్లాలోనే ఉంది అంటే దానికి కారణం అశోక్ గారి తండ్రి పీవీజీ రాజు గారు. ఆ రోజు కూడా స్థలం లేకపోతే మరి సైనిక్ స్కూల్కి ఆ రోజు స్థలం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఏ విజయనగరం జిల్లాలో మనం చూసుకుంటే వాళ్ళు ఉండే బంగ్లాలు కోటలు కూడా ఈరోజు ఎంవీజీఆర్ కాలేజ్ అవనివ్వండి సంగీత్ కళాశాల అవనివ్వండి ఎంఆర్ కాలేజ్ కానీ ఈరోజు విద్యా సంస్కృతికి ఎన్నో 1,000 ఎకరాలు ఇచ్చి ఈరోజు జిల్లాలోని విజయనగరం జిల్లా సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు అంటే విద్యాల రంగంగా తీర్చిదిద్దింది అంటే దానికి కారణం ఈరోజు మన అందరి అదృష్టం మన అశోక్ గజపతి రాజు గారు. మరి ఈరోజు ట్రైబల్ యూనివర్సిటీ అవనివ్వండి ఇందాక మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఒక యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ మన జిల్లాలోని మన గ్రామంలోనే వస్తుందంటే దేశం మొత్తం మీద ఇక్కడ మరి ఎంతో ఉన్నతంగా ఉన్న విద్యార్థులు కానీ లేకపోతే వాళ్ళకి చెప్పడానికి వచ్చే టీచర్స్ కానివ్వండి ఒక సిస్టమ్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకొని మరి మన జిల్లాలో కన్నా పక్క 2 జిల్లాల్లో కూడా గిరిజనులు ఎక్కువ ఉన్నారు అయినా కూడా మన జిల్లాకి ఈరోజు ఈ అదృష్టం రావడం మనందరికీ ఒక అవకాశం. దయచేసి మీ అందరినీ కూడా మేము ఒకటే కోరుతున్నాం ఎవరైతే గిరిజన కుటుంబాలు ఉన్నారో మేము గతసారి కూడా ఈరోజు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్పాం తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేద ప్రజలకి అన్ని విధాలా కూడా అండగా ఉండే ప్రభుత్వం. ఈరోజు ఎటువంటి కార్యక్రమాలైనా రాష్ట్రం వెనక లోటు బడ్జెట్లో ఉన్నా కూడా ప్రతి కార్యక్రమం ఈరోజు పేదవాళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మీరు ముందుకు వెళ్ళాలి మీ కాళ్ళపైన మీరు నిలబడాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ పనిచేస్తూ ఉన్నారు.